రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో యువత భవిత అనే కార్యక్రమాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ బెల్లంపల్లి ఎడ్ల మహేష్ గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ ఎడ్ల మహేష్ గారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో వస్తున్న సాంకేతికను ఉపయోగించుకొని ముందుకు సాగుతుండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు సెల్ఫోన్లకు మద్యానికి డ్రగ్స్కు అలవాటే తమ జీవితాలను దుర్భరం చేసుకుంటుందన్నారు. యువత భవితత్వం కోసం ఏర్పాటు చేసిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలనుకుంటే నిబద్ధత కఠోర సాధన చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా మీ కలలను సాధించుకోవచ్చని యువత తమ సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్న ఉద్యోగాలను సాధించగలరని పాఠశాల కళాశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతుండగా వయసుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం చెడు అలవాట్ల వైపు దారి మళ్లుతుందన్నారు. ప్రిన్సిపాల్ గారు అనుమతించినందుకు వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి అట్లాగే మేడం ఇతర ఇక్కడికి వచ్చినటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దగ్గరికి నేను పోయిన ప్రతిసారి ఏమనిపిస్తుందంటే ప్రతి దగ్గరికి పోగానే మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు చాలా సంతోషం. చాలా గొప్ప మనసున్న వ్యక్తిగా మీరు మా కాలేజీకి వచ్చినందుకు చాలా సంతోషం. చాలా చోట్ల ఈ మాటలు వింటాం, ఏ స్కూల్కి పోయినా వింటాం, కానీ అమూల్యమైన సమయం ఏం ఉండదు పోలీస్కు. అమూల్యమనే సమయం అంటే మేము ఎంతసేపు ఏం చేస్తాము, రౌడీలతోటి లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ తోటి దొంగలతోటి లేదంటే ఇంకా సమదర్ ఇష్యూస్. ఒక బాధితుడు ఉంటాడు, ఒక బాధ పెట్టేవాడు ఉంటాడు. ఎక్కువ మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళే వస్తూ ఉంటారు. సమాజం మొత్తం కూడా దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ దే ఈవెన్ జస్ట్ దే నెవర్ స్టెప్డ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్. ఒక ఒక స్టెప్ కూడా ఎక్కకుండా వాళ్ళ లైఫ్ అయిపోతుంది. 90% ఆఫ్ ది పీపుల్ అట్లుంటారు, అవే ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, ద పోలీస్ యాక్టివిటీస్ తెలవకుండా ఉంటారు వాళ్ళు. అలాంటి సమాజం కొరకు మనం దగ్గరకు వస్తే అట్లీస్ట్ సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కావాలి. మెయింటెనెన్స్ అయితే మన దగ్గరకు వచ్చే 10% ఆర్ 5% పీపుల్తో కాదు. సమాజం చాలా దూరంగా ఉంది మనకు. ఆ దూరం ఉన్న సమాజం అంతా మంచి సమాజం. ఆ మంచి సమాజం దగ్గరికి పోయినప్పుడే మనం ఏదైతే గోల్, మనం ఏదైతే ఏం, దేని కొరకైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ గోల్ అనేది అచీవ్ కావాలంటే మనం దాని పట్ల దగ్గర పోయి విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. అందులో చాలా ఇష్టమైనటువంటి సమాజం ఏంటంటే స్టూడెంట్ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళలో ఇప్పుడు ఆవేశం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది, త్యాగం ఉంటుంది, గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి. అసలు అంటే ఒక వెన్నపూస అని మనం సంబోధిస్తాం, ఒక మంచు గడ్డని సంబోధిస్తాం. అలాంటి మనసు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఒక వర్గం, ఒక శక్తి, ఒక యుక్తి, ఒక సమాజం ఉందంటే దట్ ఈజ్ స్టూడెంట్ కమ్యూనిటీ. వాళ్ళ దగ్గరికి వస్తే అమూల్యమైన సమయం ఏంటండి, నాకు అర్థం కాదు. మంచి మీ కొరకు వస్తే మేము అదృష్టంగా భావిస్తాం ఈ సమయాన్ని, చాలా అదృష్టంగా ఫీల్ అవుతారండి. అందుకొరకు ఇలాంటి గ్రామీణ నేపథ్యం, చాలా మంది చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్, ఆటోలలో చాలా కష్టపడి వస్తున్నారు. మేమందరం కూడా చాలా దారుణమైన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన